బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె కవితకి సిబిఐ నోటీసులు జారీ చేసింది లిక్కర్ స్కామ్లో విచారణకు హాజరు కావాలంటూ తాజాగా సిబిఐ కవితకి నోటీసులు జారీ చేసిన తర్వాత ఛార్జ్ షీట్లో ఆమెను నిందితురాలుగా పేర్కొంది దీంతో కవితకి పూర్తి స్థాయిలో ఉచ్చు బిగుస్తుంది త్వరలోనే కవిత అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది విచారణ సంస్థలు దూకుడు పెంచాయి కవితని తప్పకుండా రేపు విచారణకు వెళ్ళినటువంటి సమయంలో అరెస్టు చేసేటువంటి అవకాశం ఉందంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి టాక్ ఎందుకంటే కవితకి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ సంస్థల దగ్గర ఆధారాలు ఉన్నాయి కవిత ఇందులో నిందితురాలంటూ దానికి సంబంధించినటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళలో కొంతమంది అప్రూవ్గా మారి వాళ్ళు సిబిఐ విచారణ సంస్థకి పూర్తి స్థాయిలో వివరాలను తెలియజేశారు వారిచ్చినటువంటి సమాచారం మేరకే కవితని నిందితురాలుగా సిబిఐ చేర్చిందంటూ ఒక పక్క మనకైతే కొంత సమాచారం అందుతూ ఉంది మొత్తంగా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితకి సీబీఐ నోటీసులు జారీ చేయటం ఈ నెల ఇరవై ఆరో తారీఖున విచారణకు రావాలంటూ కూడా సిబిఐ కోరటం దానికి సంబంధించి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఎవ్వరూ కూడా స్పందించలేదనే చెప్పుకోవాలి అయితే విచారణకి కవిత హాజరైతే కనుక తప్పనిసరిగా అరెస్ట్ అవుతుందంటూ ఒక పక్క చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుడు జగ్గారెడ్డి స్పందించాడు ఇదంతా కూడా ఒక పెద్ద డ్రామా కవిత అరెస్ట్ అనేది అదొక పెద్ద కుట్ర కేవలం బీజేపీ బీఆర్ఎస్ లబ్ధి పొందేందుకే ఈ విధమైనటువంటి డ్రామాకి బీజేపీ బీఆర్ఎస్ తెరలేపాయి ఇప్పటి వరకు ఈ కేసు విషయంలో ఇలా వ్యవహరించినటువంటి బీజేపీ ఇప్పుడెందుకు స్పీడ్ పెంచింది పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సమయంలో ఒక పక్క మేము గతంలో చెప్పిన విధంగానే వ్యవహరించాము బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య ఎలాంటి లోపాయకారి ఒప్పందాలు లేవు కావాలంటే చూడండి కవిత ఏదైతే లిక్కర్ స్కామ్లో ఉన్నప్పటికీ బీజేపీ పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళి విచారణ సంస్థల ద్వారా కవితాని అరెస్ట్ చేయించే విధంగా మేము వ్యవహరించాము మాతో పొత్తుంటే బీఆర్ఎస్ విషయంలో మేము విధంగా వ్యవహరిస్తాము అంటూ కూడా బీజేపీ ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది మరొక పక్క కవిత అరెస్ట్ అయిన తర్వాత బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ప్రజల్లోకి వెళ్ళి మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎక్కువన్నటువంటి కాంగ్రెస్ వ్యవహరిస్తూ ఉంది ప్రజలే మా పక్షాన నిలబడి మాకు పూర్తి స్థాయిలో కూడా అండగా నిలబడాలంటూ ఎక్కున్నటువంటి బీఆర్ఎస్ నాయకులంతా సానుభూతి కోసం ప్రజల్లోకి వెళ్ళి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించుకునే విధంగా ఒక పెద్ద డ్రామాకి తెరలేపారంటూ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఏదేమైనప్పటికీ పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో కవితకి సీబీఐ నోటీసులు ఇవ్వటం విచారణకు హాజరు కావాలంటూ కోరటం అదేవిధంగా ఛార్జ్ షీట్లో ఆమె నిందితురాలుగా పేర్కొంటాం ఇవన్నీ చూస్తూ ఉంటే కవితకి ఉచ్చు బిగుస్తుంది తప్పనిసరిగా పార్లమెంట్ ఎన్నికలకు లోపే కవిత అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి విషయం